बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र में उठी विविध जिल्लालो मरी महिला शिशु संक्षेमा की संबंधी विविध पोस्ट भर्ती चेयड़ा की जिल्लाल वारीगा नोटिफिकेशन विडुदल चेयडम जरिगिंदी। काबट्टी मी जिल्लालो उन्नटुवंटी ई पोस्टुल विवराल कोसम मी जिल्लाकु संबंधिंचिनटुवंटी गवर्नमेंट वेबसाइट रेफर चेसिनट्टयिते ई उद्योगालकु संबंधिंचिन समाचारं मीकु तेलुस्तुंदि। मरी ई उद्योगालकु संबंधिंचि मरिंत समाचारान्नि मनं इक्कड चूडवच्चु। एपी महिला शिशु संक्षेम शाखलो उद्योगाल भर्ती जिल्लाल वारीगा पोस्टुल विवरालु ई विधंगा उंडबोतुन्नायि। एपीलो निरुद्योगुलकु गुड न्यूस। आंध्र प्रदेश महिला शिशु संक्षेम शाखलो कांट्राक्ट प्रतिपादिकन विविध उद्योगाल भर्तीकी नोटिफिकेशन रिलीज अयिंदि। आया जिल्लाल्लोनी महिला शिशु संक्षेम साधिकारिता अधिकारी कार्यालयालु अर्हुलैन अभ्यर्थुल नुंचि दरखास्तुलु आह्वानिस्तुन्नायि। ఈ నోటిఫికేషన్ల ద్వారా నర్స్, డాక్టర్, ఆయా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి, కౌన్సిలర్, డేటా అనలిస్ట్, చౌకీదార్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, ఎడ్యుకేటర్, వాచ్మెన్, సోషల్ వర్కర్, అకౌంటెంట్ తదితర పోస్టు భర్తీ కానున్నాయి। అంటే ఈ నోటిఫికేషన్ లో ఈ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేయబోతున్నారు జిల్లాల వారీగా విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఆధారంగా। ఇక పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగంలో 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు। ఆఫ్లైన్ దరఖాస్తులను ఆయా జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయం అడ్రస్ కు పంపించాలి। ఈ పోస్ట్ కు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 42 ఏళ్లు దాటకూడదు। ఇక జిల్లాల వారీగా నోటిఫికేషన్ వివరాలు చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు భర్తీ చేస్తున్నారు। కాబట్టి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు అర్హత ఆసక్తి ఉంటే। ఇక ప్రకాశం జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫీసర్ తో పాటు సోషల్ వర్కర్ పోస్టు భర్తీ చేస్తున్నారు। ఎన్టీఆర్ జిల్లాలో డిసిపిఓ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు భర్తీ చేస్తున్నారు। ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో డీసీపీఓ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు భర్తీ చేస్తున్నారు। ఇక అన్నమయ్య జిల్లాలో కూడా డీసీపీఓ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు భర్తీ చేస్తున్నారు। ఈ జిల్లాలే కాకుండా మిగిలిన జిల్లాల్లో కూడా మరి జిల్లాల వారీగా నోటిఫికేషన్ అనేవి విడుదలవుతూ ఉన్నాయి। మరి మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి వారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి మరి గవర్నమెంట్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులో రిక్రూట్‌మెంట్ అనే సెక్షన్ లోకి వెళ్తే మరి ఏ జిల్లాలో ఎటువంటి నోటిఫికేషన్ విడుదలైంది, దానికి దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏంటి, మరి ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఆ నోటిఫికేషన్ లో తెలియడం జరుగుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ మనం వైఎస్ఆర్ జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్ట్ అనేవి విడుదల చేయడం జరిగింది। మరి ఈ వైఎస్ఆర్ జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఏదైనా మరి సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేయండి। నేను గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేశాను, అందులో మీ జిల్లా పేరు అనేది టైప్ చేయండి। ఫర్ ఎగ్జాంపుల్ మనం వైఎస్ఆర్ కడప తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను జస్ట్ వైఎస్ఆర్ కడప అని క్లిక్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయగానే మరి వైఎస్ఆర్ కడపకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అంటే kadapa.ap.gov.in, అలాగే మీరు ఏ జిల్లాకు చెందినటువంటి వారో ఆ జిల్లా పేరుకు .ap.gov.in అనేది యాడ్ చేస్తే ఆ జిల్లాకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది। మరి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్ గా రిక్రూట్‌మెంట్ అని కనిపిస్తుంది, లేదో ఆ జిల్లా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలంటే ఆ జిల్లా మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది। అందులో మీకు రిక్రూట్‌మెంట్ అనే సెక్షన్ కనిపిస్తుంది, ఇక్కడ నోటీసెస్ లో రిక్రూట్‌మెంట్ అనే సెక్షన్ కనిపిస్తుంది, మరి దీన్ని క్లిక్ చేయవచ్చు లేదా మీరు సెర్చ్ ఇంజిన్ లోనే డైరెక్ట్ గా అక్కడ రిక్రూట్‌మెంట్ అనే ఆప్షన్ అయినా క్లిక్ చేయొచ్చు। మీరు రిక్రూట్‌మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇందులో మనం మొదట్లోనే చూస్తూ ఉన్నాం నోటిఫికేషన్ ఫర్ ద వేకెంట్ పోస్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కార్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కడప అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం। మరి దీని యొక్క అప్లికేషన్ డేట్ అనేది నవంబర్ 8వ తేదీ నుంచే ప్రారంభమైంది, చివరి తేదీ నవంబర్ 17వ తేదీ। మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి పత్రికా ప్రకటన పూర్తిగా మీకు కనిపిస్తుంది। పత్రికా ప్రకటనలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే పోస్ట్ పేరేంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టుకు సెలెక్ట్ అయితే ఎంత జీతం వస్తుంది, మరి ఏజ్ అనేది ఎంత ఉండాలి, ఇక 25 to 42 చూస్తున్నాం, మరి ఆ పోస్ట్కు అప్లై చేయాలంటే అర్హతలు ఏమి ఉండాలి అనే వివరాలు పూర్తిగా క్లియర్గా ఇందులో పేర్కొనడం జరిగింది। తర్వాత దాంతోపాటు మరి ఎక్కడ అప్లై చేయాలి, అర్హత ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది। అప్లికేషన్ ఫామ్ని ఇక్కడే చూస్తున్నాం, మరి దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మొత్తం మీరు ఫిల్అప్ చేసి మరి ఆఫ్లైన్లో మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది।
అలాగే మరి మిగిలిన జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం చూడాలంటే కూడా మీరు ఆ జిల్లాకు సంబంధించిన పేరు టైప్ చేస్తే ఆ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ప్రకాశం చూడాలనుకోండి. ప్రకాశం అని టైప్ చేయగానే మనకు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ విధంగా వస్తుంది. ఇందులో రిక్రూట్‌మెంట్ అనే ఆప్షన్ ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేయగానే మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైందో దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కూడా చూస్తున్నాం డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏజెన్సీ డియూసిపి అండ్ ఎస్ఏఏ ఒంగోల్ వేకెన్సీస్ ఇన్ ప్రకాశం అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు ఇక్కడ వేరే నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యాయి, వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా చూడవచ్చు. మీరు ఒకవేళ దీనికి సంబంధించిన సమాచారం చూడాలంటే ఇక్కడ మనం వ్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మరి వాటికి సంబంధించినటువంటి సమాచారం మరొక పిడిఎఫ్ ఫైల్లో మనం ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మొదట్లోనే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ ఆల్మోస్ట్ ఇది వరకు చూసిన అప్లికేషన్ ఫామ్ మాదిరిగానే ఉంది. ఆల్ సర్టిఫికేట్స్ మస్ట్ బి అటెండెడ్ అని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నోటిఫికేషన్ కావాలనుకుంటే మనం నోటిఫికేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే నోటిఫికేషన్ అని క్లిక్ చేస్తామో అప్పుడు దానికి సంబంధించి ఇక్కడ ఓపెన్ అవుతుంది. మరి ఇందులో ఏ ఏ టైప్ ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఆ పొజిషన్స్కు సెలెక్ట్ అయితే ఎంత రిమ్యునరేషన్ ఇస్తారు, ఇటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ పోస్టుకు ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే వివరాలు కూడా పూర్తి క్షుణ్ణంగా ఇవ్వడం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా మీరు ఈ విధంగా చెక్ చేసి చూసుకోవచ్చు. మరి ఈ విధంగా మీరు మిగిలిన జిల్లాలకు సంబంధించిన సమాచారం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన సమాచారం చూసాం, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన సమాచారం చూసాం, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా డిసిపిఓ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు అందులో టైప్ చేయడం ద్వారా చూసుకోవచ్చు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఈ పోస్టుకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇప్పుడు నేను చెప్పిన విధానంలో మీరు చూసుకొని మరి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను పేర్కొన్నటువంటి జిల్లాలే కాకోకుండా మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా మరి నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి మీ జిల్లాలో నోటిఫికేషన్ విడుదలైందా అనేది మీరు చూసుకోవాలంటే సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళండి. మీ జిల్లా యొక్క పేరు టైప్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయండి. అందులో మీకు ఇక్కడ ఈ విధంగా మీ జిల్లా పేరుతో పాటు .ap.gov.in అనే సమాచారం కనిపిస్తుంది అనే వెబ్సైటు. అందులో రిక్రూట్‌మెంట్ అనే ట్యాబ్ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తారో దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మీకు ప్రత్యక్షం అవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏ జిల్లాకు చెందినటువంటి వారో ఆ జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా మీరు తెలుసుకోవచ్చు. మరి ఇది ఏపీ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరి జిల్లాల వారీగా పోస్టుల వివరాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా మరి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.